బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఉద్యోగులను నిరాశ్రయులను చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా పరిధిలో పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ల సమావేశంలో మంత్రులు హరీష్ రావు, సవిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవిని కల్పించాలని వారు కోరారు. ఉద్యమకారులకు భవిష్యత్తులో ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సునీతారెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారిని ఇన్ఛార్జ్గా వేయడం, వారు మన నియోజకవర్గం వచ్చి మరి మన దిశానిర్దేశం ఇస్తారు. కాబట్టి తప్పకుండా మన నియోజకవర్గం చేసిన ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ గారికి, అదేవిధంగా వేరే గారికి, సోదరి మరి ఇక్కడ ఇన్ఛార్జ్ వచ్చిన పద్మాదేవేంద్ర రెడ్డి గారికి, ప్రజాప్రతినిధులందరికీ, వేదిక అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, బాగా ఆలస్యమైపోయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకో, ఎందుకంటే బాగా 11 o'clock నుండి వచ్చి వెయిట్ చేస్తాను. ఎందుకంటే మనకు ఉద్యమ స్ఫూర్తి ఎప్పుడు, ఆ ఉద్యమ స్ఫూర్తితో మీరు మనం ప్రభావితం చేయగలరు. నాకు ఒప్పించి మీ నుంచి కలిగి చదువు తీసుకుంటాను. చివరిగా బడ్జెట్ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మీ అభ్యర్థులు ఎవరైతే ఓటమిస్తున్నారో వాళ్ళు మీకు పంచిన తప్పకుండా మూడోసారి కూడా ఈ హైదరాబాద్ లో విజ్ఞులైనటువంటి ప్రజలు నీకు తప్పదు. 30 నెలల్లో మూడోసారి చాలా విజ్ఞానవంతురాలు. వారు ఆర్ట్స్ కాలేజీలో జేఎన్టీయులో ఒక ప్రొఫెసర్గా, ఒక లెక్చరర్గా వారు చాలా కాలం వారు పనిచేశారు. ప్రధానమంత్రి గారి కూతురైన ఒక లెక్చరర్గా, ఒక సాంప్రదాయంగా ఉన్నత విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చి వారు చాలా కాలం వారు పనిచేయడం +14% వృద్ధి రేటుతో ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు, అది ఒక్క తెలంగాణనే ఉంది అంటే మనందరికీ గర్వకారణం. బీజేపీ ఉద్యోగాలు ఉద్యోగాలను మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు మాట్లాడేస్తారా బీజేపీ నాయకులు? ఇవాళ మనం అన్నాం 1,34,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఇంకో 20,000 ఉద్యోగాలు చివరి దశలో నియామకాలకు సిద్ధంగా ఉన్నాయి, పరీక్ష రాసిన కొంతమంది ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇంకొక 20,000 సంస్థల్ని అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కొట్టిన బీజేపీ ఉద్యోగాల గురించి టీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తుందా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించే నైతికతమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కాలరాయడమే అవుతుంది. ఒకటే అడుగుతున్నాను నేను,